అధికారం మీరు రేపు ఒకసారి మీరు ఆశ్చర్యం అసెంబ్లీకి పంపించండి. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం రెవెన్యూ ఆఫీసులో కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఎవరక్కడ రూపాయలు అంచవలసిన అవసరం ఉండదు. తప్పనిసరిగా ఈ అందరి అభివృద్ధి క్షేమంగానే సంక్షేమం కోసం పాటుపడతానని మీ అందరికి తెలియజేసుకుంటూ రేపు ఏప్రిల్ 11వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో మీకు అమూల్యమైన ఓటుని మరి మీ అందరూ కూడా ఈ ఫ్యాన్ గుర్తు మీద వేసి ఒక ఓటు నాకు ఎమ్మెల్యేగా పవన్ శ్రీనివాసరావుకి, ఇంకొక ఓటు ఎంపీ అభ్యర్థిగా మీ బిల్డర్ అసోసియేషన్ మెంబర్ అయినటువంటి ఎంఎస్ సచిన్ గారికి ఇద్దరు కూడా వేసి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించి అసెంబ్లీకి పార్లమెంట్ పంపించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాబట్టి దయచేసి చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకో వాళ్ళు ఇచ్చే మందుకో హాస్పిటల్ కోట్లు మాత్రం సైకి దిగబడండి. మిమ్మల్ని వస్తారు డబ్బులు ఇస్తామంటారు, ఏం చేస్తామంటారు, ఇది చేస్తామంటారు, మాటలు అనుభవం 2014లో నన్ను మోసపోయా, మళ్ళీ అప్పుడు చేసిన తప్పు 2015లో చేయబడుతుంది. తప్పనిసరిగా ఈసారి మీ ఓట్లు ఎన్ని ఓట్లు వస్తా ఎదుగుతుంది అక్కడ తెలుసు అమ్మా, మీరు రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్లలో పిల్లి కట్టించు సినిమా కథ హోటల్ సినిమా థియేటర్ తెలుగు సినిమా కాబట్టి సినిమా అయిపోయింది. ఇంకా సినిమా నాకు ఆ సినిమా వద్దు, మళ్ళీ మళ్ళీ సినిమా చూపిస్తాడు ఎలక్షన్ కాబట్టి తప్పనిసరిగా